హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకి 2 గంటలు కష్టపడితే చాలు, నెలకి 75,000 వరకు సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ రంగంలో రాణించాలని అనుకుంటారు. అయితే బిజినెస్ అనగానే పెద్ద పెద్ద బిజినెస్ లే గుర్తుకు వస్తాయి, కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసేవారు సైతం నెలకు లక్షలు అనేది సంపాదిస్తూ ఉన్నారు. అయితే మహిళలు తమ ఇంటి వద్దే ఉంటూ కూడా మంచి సంపాదన అనేది సంపాదించవచ్చు. ఇప్పుడు అలాంటిదే ఒక బిజినెస్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ మధ్య కాలంలో నగరాల్లో బ్యాచిలర్స్, అలాగే స్టూడెంట్స్, ఉద్యోగులు తమ వంట తామే చేసుకుని టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేసుకునే టైం లేక హోటల్స్, మెస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంటి వాతావరణంలోని భోజనం ప్రతిరోజు వీరికి అందుబాటులోకి తెస్తే అది ఒక చక్కటి వ్యాపారంగా మారుతుంది. ముంబైలో డబ్బావాలా అనే బిజినెస్ లో ఇంటి వద్ద వారి కుటుంబ సభ్యులు తయారు చేసిన భోజనం డబ్బాలను ఆఫీసులకు అందిస్తారు. అయితే మనం డిస్కస్ చేస్తున్న ఈ బిజినెస్ ప్లాన్ లో ఇంటి వద్దే టిఫిన్ బాక్సులను ప్రిపేర్ చేసి వారి ఆఫీసులు, కాలేజీలు, హాస్టల్స్ కు సరఫరా చేయాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల మనకి ఆదాయం అనేది వస్తుంది. బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకుందాము. పని చేస్తున్న చోటు వద్దకే టిఫిన్ బాక్స్ అందజేస్తే కస్టమర్లకు సంతృప్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే బ్యాచిలర్స్, సొంత గ్రామాలకు దూరంగా చదువుకునే స్టూడెంట్స్ కు ఈ సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ ఏర్పాటు చేసుకునేందుకు మనకు ముందుగా ఒక మంచి విశాలమైన గది ఏర్పాటు చేసుకోవాలి. అందులో గాలి వెలుతురు బాగా ఉండాలి. అలాగే వంట సామాగ్రి కొనుగోలు చేసుకోవాలి. కమర్షియల్ స్కేల్ కాబట్టి పెద్ద సైజు వంట పాత్రలు కొనుగోలు చేసుకోవాలి. ఖాళీ టిఫిన్ బాక్సులు కొనుగోలు చేసుకోవాలి. అలాగే బిజినెస్ ప్లాన్ పెద్ద ఎత్తున చేపడితే FSSAI లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, మున్సిపల్ హెల్త్ ట్రేడ్ లైసెన్సెస్, ఫైర్ లైసెన్స్, ఇలాంటివన్నీ కూడా స్థానిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. FSSAI లైసెన్స్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 100 మీల్స్ టిఫిన్ బాక్సుల ఆర్డర్లను మనం తీసుకున్నట్లయితే ఒక్కో టిఫిన్ బాక్స్ 60 రూపాయలుగా ధర నిర్ణయించుకుందాం. 100 టిఫిన్ బాక్సుల ఆర్డర్లు తీసుకుంటే రోజుకి మనకి 100 x 60 అంటే 6,000 రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. ఇతరత ఖర్చులు, సరుకులు, ట్రాన్స్పోర్ట్ మొత్తం ఖర్చులు 3,000 తీసివేసినా గానీ 3,000 మిగిలే ఛాన్స్ ఉంది. అంటే రోజుకి 3,000 చొప్పున నెలకు ఆదివారాలు తీసివేయగా 3,000 x 25 అంటే మనకి నెలకు 75,000 రూపాయల ఆదాయం వరకు లభిస్తుంది. ఇంకా ఈ బిజినెస్ గురించి టిప్స్ ఏంటంటే గనక నాన్ వెజ్ మీల్స్ ధర 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వసూలు చేయవచ్చు. అలాగే మీల్స్ తో పాటు ఆమ్లెట్ కూడా జత చేస్తే మీల్స్ కు అదనంగా 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఆర్డర్లు 5-10 కిలోమీటర్ల లోపలే తీసుకుంటే మరింత నెల నెల మెస్ కార్డుల తరహాలో కస్టమర్ల నుంచి పేమెంట్స్ తీసుకుంటే మరింత మేలు. ఆఫీసులు, కాలేజీలు, వాణిజ్య సముదాయాల వద్ద నుంచి ఆర్డర్లు తీసుకుంటే దూరభారం తగ్గుతుంది. ఎక్కువ చోట్ల తిరిగే పని ఉండదు. క్వాలిటీ బియ్యం, కూరలతో పాటు హోమ్లీ టేస్ట్ ఎల్లకాలం మెయింటైన్ చేయాలి. నేను వారానికి 6 రోజుల్లో 6 వెరైటీల కూరలు మారుస్తూ ఉంటే బిజినెస్ బాగా గ్రోత్ ఉంటుంది. లంచ్ బాక్సులను 12:30 నుంచి 1 గంట లోగా కస్టమర్లకు అందేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలాగా ఈ బిజినెస్ ని మీరు చేసుకుంటూ నెలకు 75,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.